వనపర్తి జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తన స్వగృహంలో మీడియా సమావేశం నిర్వహించారు. అధిక వర్షాలకు పాడైన పంటలకు, చనిపోయిన మృతులకు, కూలిపోయిన గృహాలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కొన్ని ప్రాంతాలలో ప్రజలు వరదల్లో చిక్కుకుంటే ప్రభుత్వం తరపున మంత్రులు, ఎమ్మెల్యేలు కనీసం పలకరించలేదని, ముందస్తుగా వర్షం ప్రభావానికి జరిగిన నష్టాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలం అయ్యిందన్నారు. ప్రజలు కొన్ని ముంపు ప్రాంతాలలో తిండి, నిత్యావసరాల సరుకులకు, త్రాగడానికి మంచినీళ్లు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సహకరించలేదని, ఒక గిరిజన అమ్మాయి వ్యవసాయ శాస్త్రవేత్త అంతర్జాతీయ సదస్సుకు ఎయిర్పోర్టుకు వెళ్తుండగా దారి మధ్యలో వరద ప్రభావంతో ఇబ్బందులకు గురై సహాయం కోరినా సహాయం చేయకపోవడం, ఆమె మృతి చెందడం ప్రభుత్వం చేతకానితనం అని అన్నారు. చిన్న చిన్న ఇల్లు కానీ, మట్టి ఇల్లు కానీ, రేపుల ఇల్లు కానీ ప్రజలకు మరీ ఎక్కువ ఇబ్బందులు అయినాయి. మన చేతి ఉండే విపత్తు, కానీ విపత్తు సంభవించినప్పుడు ఏ రకంగా దాన్ని ఎదుర్కోవాలనేటువంటి దానికి వాళ్ళ సాంకేతిక పరిజ్ఞానం ఉంది, కావలసినంత హ్యూమన్ ఫోర్స్ ఉంది, ప్రభుత్వ యంత్రాంగం ఉంది. ఇన్ని ఉన్నప్పుడు ప్రజలు ఇక్కడికక్కడ అతలాకుతలమైనటువంటి దీనస్థితి, దైన్యస్థితిని ఎందుకు ఎదుర్కొంటున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా ఈ 4 రోజుల నుంచి ప్రజల యొక్క హాహాకారాలు చూస్తూ ఉంటే గుడ్డు ద్రవించిపోతుంటాం. ఉజ్వల భవిష్యత్తు ఉండేటువంటి ఒక వ్యవసాయ శాస్త్రవేత్త అమ్మాయి, గిరిజన అమ్మాయి, తండ్రి తాను ఒక అంతర్జాతీయ సదస్సుకు హాజరవ్వడానికి విమానాశ్రయానికి చేరుకునేటువంటి ప్రయత్నంలో వాళ్ళ ఊరి నుంచి బయలుదేరితే కార్లో వస్తా ఉంటే కొట్టుకుపోయి హెలికాప్టర్ రాలేదని చేతులు ముడుచుకొని కూర్చుంటా. హెలికాప్టర్ లేదు. మీ పార్టీ నాయకుల వేడుకలకు, వివాహాలకు, మీ తఫ్రీల కోసం హెలికాప్టర్లు వాడుకోవడానికి అందుబాటులో ఉంటాయి. కేవలం ప్రాణాలు కాపాడడానికి హెలికాప్టర్లు అందుబాటులో ఉండవు. తప్పుడు వాగ్దానాలు ఇచ్చి ప్రజల్ని ముంచడమే కాదు, మీ అలసత్వం వల్ల కూడా వాళ్ళ రాష్ట్రం అంతా ముంచేసినారు వరదలతో. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఘోర వైఫల్యం. అసలు 800,000 ఎకరాలలో ఏ ఏ పంటలు దెబ్బతిన్నాయో ఎవరు మాట్లాడారు, ఎవరు చెప్పారు? ప్రభుత్వ పక్షాన ఇక్కడ విషయాలు ఏంటంటే గుర్తు చేస్తున్నా, గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా, మేం ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా వరదలు వచ్చినాయి. వాటి ఎదుర్కొనే ప్రయత్నం చేశాం. మరి పంట నష్టానికి సంబంధించి నేను ఏ రోజుకు ఆ రోజు బులెటిన్ విడుదల చేసేది అంటే ఘోరమైనటువంటి తప్పిదం ఏముంటుందని నాకు అర్థం కాదు. ప్రజల పట్ల ఇంత నిర్లక్ష్యమా? కాబట్టి చాలా ఆక్షేపణీయమైనటువంటి ఘనమైనటువంటి విషయాలు ప్రవర్తన రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఇప్పటికైనా పంట వివరాలను ఎన్ని నీట మునిగినాయి, మేకలు వేసినాయి, ఎన్ని ఇసుక మేకలు వేసినాయి, ఎన్ని పునరుద్ధరించుకోవచ్చు రైతులు, ఎన్ని పూర్తిగా దెబ్బతిన్నాయో వివరాలు ప్రకటించాలి. వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పరంగా సహాయం అందించాలి. ఏం సహాయం అందిస్తారో మీరు ప్రకటించండి, మేము డిమాండ్ చేస్తలేదు, కానీ సహాయం అయితే జరగాలి రైతాంగానికి పంటకు సంబంధించినంతవరకు. అదేవిధంగా ప్రాణ నష్టానికి, ఆస్తి నష్టానికి, ప్రాణ నష్టానికి సంబంధించి మీరే ప్రకటించింది గతంలో. ఇప్పుడున్న మీ కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రిగా మీ పార్టీ నాయకులుగా ప్రకటించింది, దాని కట్టుబడి ఉన్నారా లేదా చెప్పండి. జనానికి కట్టుబడి లేకపోతే క్షమాపణ చెప్పండి. రాష్ట్రంలో అయినటువంటి వాళ్ళు తిండి తిప్పలేక చాలా మంది నీళ్ళు వచ్చి తిండి తిప్పలేక ఉంటున్నారు. మామూలుగా మనం ఈ స్థితిని పేదల యొక్క లోతట్టు ప్రాంతాల్లో ఉండే పేదలు, ఇరుకిరుకు గల్లీలు ఉన్నటువంటి చోట చూస్తాం. విచిత్రం ఏంటంటే హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ లో ఒక కాలనీ వాళ్ళు వచ్చి మేము 3 రోజులైంది బయటకు వెళ్ళడానికి కూడా అవకాశం లేదు, నాకు మొత్తం నీళ్లు చుట్టుకుంటామని వాళ్ళు చెప్తున్నారు. సరే, దానికి కారణాలు ఏంటో తర్వాత విశ్లేషించండి. ముందు వాళ్ళ కనీస అవసరాలు తీరాలి కదా. వాళ్ళందరికీ మెరుగైనటువంటి పునరావాస కార్యక్రమాలు అమలు చేయాలి చిత్తశుద్ధితో, పగలు రాత్రి. వాళ్ళ హృదయాంతరాలలో ఒక ఆర్ద్రత ఉండాలి, ఒక తపన ఉండాలి. చూసుకొని మాకు అధికారం ఉంది, 4 ఏళ్ళు ఇట్లా ఉంటాం, బై డిఫాల్ట్ వచ్చే పవర్ మాత్రం సున్నితత్వం ప్రభుత్వానికి ఉంది అని అనుకుంటే, మానవీయ తృణం ఉంది అనుకుంటే తక్షణం మీరు సహాయక చర్యలకు మరింతగా పూనుకోవాలి.
ప్రత్యక్షంగా సహాయం ప్రజలకు జరిగేటట్లుగా ప్రజల నుంచి అది రావాలి. మేం చేసినామని మీరు చెప్పుకోవడం